ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కోకట్పల్లి బ్రాంచ్ లో V9 హాస్పిటల్స్ 9283113869. పెళ్ళైన తర్వాత నేను కంటిన్యూస్ గా లావు అవుతున్నా సరే ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా నేను మళ్ళీ సన్నగవ్వలేకపోతున్నాను. మరి నాకు ఏదైనా ఒక టిప్ చెప్పండి. చాలామంది అమ్మాయిలు అడిగారు సార్, నేను ఒక అమ్మాయి తీసుకున్నాను. నేను ఎంత చేస్తా, నేను తిండి మానేస్తున్నా, ఫాస్టింగ్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నేను మాత్రం సన్నగా అవ్వట్లేదు, ఇంకా బరువు పెరుగుతున్నాను, ఏం చెయ్యమంటారు? ఓకే, యూజువల్గా బరువు పెరగడానికి సైంటిఫిక్ డిస్కషన్ ముందు చేద్దాం. సైంటిఫిక్గా ఏంటంటే, ఇప్పుడు ఒక కారు తీసుకోండి, పాత కార్లు మనం 1 లీటర్ డీజిల్ పోస్తే అది 10 కిలోమీటర్లు కూడా పోదు. ఇప్పుడు కొత్త కార్లు 20-25 కిలోమీటర్లు కూడా ఇచ్చేటివి ఉంటాయి. అంటే అది కన్జ్యూమ్ చేసే ఫుడ్ కానీ, కారుకు ఫుడ్ అనేది పెట్రోల్ డీజిల్, మనుషులకైతే ఫుడ్, అది చేసే వర్క్కు తేడా ఉంటుంది. అన్ని కార్లు ఒకలాగా పనిచేయవు. కొన్ని కార్లు 2-3 కిలోమీటర్లు వేయచ్చు, కొన్ని మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ వేయచ్చు, ఇండికా లాంటి 20-23 కూడా వేయచ్చు. కనుక లోపలికి వచ్చేది ఎంత, పోయేది ఎంత అనేది చూసుకోవాలి. ఇన్పుట్ అవుట్పుట్ అంటాం. మనం తినే తిండిలో క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యాట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. యూజువల్గా ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. ప్రోటీన్ ఫుడ్తో ఆకలి వేయదు, తినాలనిపించదు, కొద్దిపాటు తిన్నా సరిపోతుంది. అదే అలా కాకుండా ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, స్వీట్స్ ఇట్లాంటివి తిన్నప్పుడు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మనుషులకు, యానిమల్స్కు తేడా ఏంటి? అసలు ఈ ఒబెసిటీ అనేది కేవలం మనుషులకే ఉందా, కేవలం యానిమల్స్కు లేదా, పక్షులకు లేదా అని మనకు డౌట్ రావచ్చు. యూజువల్గా వైల్డ్ యానిమల్స్కి ఏమిటికి ఒబెసిటీ ఉండదు. అఫ్కోర్స్ మీరు అడగచ్చు, హిప్పోపటమస్ ఉంది కదా, ఎలిఫెంట్ ఉంది కదా, అవి బయలాజికల్ పుట్టుకనే అలా ఉంటాయి. కానీ ఒక క్యామెలు ఎలిఫెంట్ లాగా బలిసిపోదు, ఎట్లా ఉండేనా అంతే వస్తుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్ అలా కాదు. పెళ్లికి ముందు సన్నగా ఉండి పెళ్ళైన తర్వాత విపరీతంగా లావు కావచ్చు. ఇలా ఎందుకు లావు అవుతారంటే, వాళ్ళకున్న డిస్సాటిస్ఫాక్షన్ను దే కన్వర్టెడ్ ఇంటు ఈటింగ్. ఇప్పుడు డయానా అని ఒక ఫేమస్ లేడీ ఉండేవాళ్ళు, అతనితో డైవోర్స్ అయిన తర్వాత హస్బెండ్తో షీ బికేమ్ ప్లమ్. దాన్ని బంజీ ఈటింగ్ అనే ఏదో అంటారు. షీ వాజ్ ఈటింగ్ లైక్ ఎనీథింగ్. సైకలాజికల్గా ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఈ ఈటింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు. తర్వాత రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్లకు ఈ బరువు రావడం అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే, సెక్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్సర్సైజ్. హార్ట్ రేట్ పెరుగుతుంది, మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, మజిల్స్ మళ్ళీ రిలాక్స్ అవుతాయి. ఒక మనిషి రన్నింగ్ చేస్తే లావు అవుతాడా, సన్నగా పడతాడు. సో రన్నింగ్ చేసినప్పుడు జరిగే కార్యక్రమాలన్నీ కూడా సెక్స్లో జరుగుతాయి. కనుక ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్లకు యూజువల్గా ఒక 10 ఇయర్స్ లాంగివిటీ, 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. తర్వాత హెల్త్ కూడా బాగుంటుంది, తక్కువ డిసీజెస్ వస్తాయి. ఆల్రెడీ ఒకవేళ అతనికో అమ్మాయికో అబ్బాయికో డయాబెటిక్ జీన్సో లేకపోతే ఒబిసిటీ జీన్సో వచ్చి ఉంటే చెప్పలేం. కానీ తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్, యూజువల్గా మనం ఇదివరకు తినేటప్పుడు ఏంటంటే ఒక టైం పెట్టుకొని తినేవాళ్ళం. సూర్యాస్తమైన తర్వాత యూజువల్గా తినేవాళ్ళు కాదు ఎవరు కూడా. కరెక్ట్. సరే, ఇప్పుడు మనం 4 AM బిర్యానీ అని తింటాం, ఇంకేదో మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు లేచి బండి వేసుకొని పోయి రోడ్డు మీద ఏదో తినొస్తాం. ఈ అన్టైమ్లీ తినడం వల్ల కానీ, జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ, ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఒరిజినల్గా మన తాతలకు లేని ప్రాబ్లం మనకు వస్తుంది. వాళ్ళకు అప్పుడు అసలు కావాలని వాళ్ళు సన్నబడాలనో లావు కావాలనో తినేవాళ్ళు కాదు. తర్వాత రోజుకు 2 సార్లు కన్నా ఎక్కువ తినేవాళ్ళు కాదు. 11-11:30 భోజనం చేసేవాళ్ళు, మళ్ళీ 7 o'clock అట్లా భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అలా కాదు, మనం ఫ్రీక్వెంట్గా చాలాసార్లు తింటాం. పార్టీలో వెళ్తాం, పార్టీలో వాళ్ళు ఏమన్నా అనుకుని తింటాం. తర్వాత ఎప్పుడో ఒకసారి దసరాకు వాళ్ళు కూడా కళ్ళు తాగేవాళ్ళు లేదా బీర్ తాగేవాళ్ళు ఏదో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం పార్టీ అన్నప్పుడల్లా కంపల్సరీ తాగాలి, తాగినప్పుడు తినాలి. తర్వాత హార్డ్ వర్క్ అనేది లేదు. ఇప్పుడు నేను కూడా నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రోజుకు 3-4 కిలోమీటర్లు నెత్తి మీద బిందె పెట్టుకొని నీళ్ళు తెచ్చేవాడిని. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమాని ప్రతి ఇంటికి ఒక ట్యాప్ వచ్చేసింది, హెల్త్ అనే గుర్తి. కానీ మనం ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి
తిండి మాత్రం తింటాము, పని మాత్రం చేయము. మనకు ఎవడన్నా క్రికెట్ ఆడుతుంటే టీవీ చుట్టూ చూస్తుంటాం, కానీ మనం క్రికెట్ ఆడాం. ఇంకెవడన్నా రెజ్లింగ్ చేస్తుంటే మనం చూస్తుంటాం, చప్పట్లు కొడతాం, మనం క్రికెట్ మనం రెజ్లింగ్ చేయం. ఇలా సొసైటీలో ఎక్కువ మంది సెడెంటరీ లైఫ్కు అలవాటు పడిపోయారు. తర్వాత ప్రతి చిన్న విషయానికి వెహికల్లో మాత్రమే వెళ్తాం, ఎవడన్నా నడిచిపోతుంటే వాడిని గురించి తక్కువగా అవగాహన చేస్తాం. మనం వెహికల్ నడుపుతున్నప్పుడు ఎవడైనా మనకు పాదచారి అడ్డమేస్తే వాడిని తిడతాము, వాడేదో తప్పు చేసినట్టు, లేదా వాడిని చులకనగా చూస్తాం. రోడ్డు వాడు క్రాస్ చేస్తుంటే వాడిని లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా మనం స్పీడ్గా వెళ్ళిపోతాం. పొరపడిన వాడికి తగిలేవో, వాడికి ఏమైనా ఇంజురీ అవుతుందో అన్న కాన్సెప్ట్ కూడా లేదు యూత్కి. సో ఇవన్నీ కూడా సోషల్ ప్రాబ్లమ్స్ రిఫ్లెక్టింగ్ ఇన్ దీస్ థింగ్స్. కనుక నిజానికి రెగ్యులర్గా సెక్స్ చేస్తే ఇట్లాంటివి ఏమీ రావు. ఓకే సార్, ఇది ఒక అబ్బాయి అడిగారు ఆంధ్రప్రదేశ్ నుంచి. డాక్టర్, నేను వయాగ్రా టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకు స్టామినా రావట్లేదు, మరి ఏం చెయ్యమంటారు? ఈ వేలు హార్డ్గా ఉండడానికి కారణం దీంట్లో బోన్స్ ఉన్నాయి. సైకిల్ టైర్ హార్డ్గా ఉండడానికి కారణం దాంట్లో ఎయిర్ ఉంది. ఎయిర్ తగ్గిపోతే దానికి హార్డ్నెస్ తగ్గిపోతుంది. ఈ పెనిస్ హార్డ్గా ఉండడానికి ఇట్లాంటి ఎర్రటి ట్యూబ్ నుంచి బ్లడ్ వస్తుంది. దీనికి సప్లై చేసే ట్యూబ్ 1 మిల్లీమీటర్ ఉంటుంది. కొద్దిమందికి ఆ 1 మిల్లీమీటర్ కూడా ఉండకుండా 0.5 మిల్లీమీటర్ ఉండొచ్చు, కంజెంటల్ డిఫెక్ట్స్. తర్వాత సెక్స్ అనేది కేవలం ఒక ట్యాబ్లెట్తో రిలేటెడ్ కాదు, ఇట్స్ ఏ బిగ్ స్పెక్ట్రమ్. ట్యాబ్లెట్ వేసుకోవాలి, స్టిమ్యులస్ తెచ్చుకోవాలి, ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు లక్ష్మణుడు చూడపడకతో నేను సెక్స్ చేయలేను అన్నాడు, వాడికి నచ్చలేదు అమ్మాయి. అదే చూడపడకను ఇంకెవడో రాక్షసుడో ఇంకెవడో నాకు నచ్చి బాగా ఆమెతో సెక్స్ చేసి ఉండొచ్చు. సో అబ్బాయికైనా అమ్మాయికైనా నచ్చడం అనేది ఉంటుంది. జస్ట్ బికాజ్ హీఈస్ ఎ ఫీమేల్, హీఈస్ ఎ మేల్ అండ్ షీఈస్ ఎ ఫీమేల్, దే నీడ్ నాట్ హ్యావ్ సెక్సువల్ డిజైర్. సో డిజైర్ రావాలి, భయం ఉండకూడదు. యూజువల్గా పెళ్ళి కాకముందు ఈ వయాగ్రా ట్యాబ్లెట్ వేసుకున్నా రాకపోవడానికి కారణం ఏంటంటే విపరీతమైన టెన్షను భయం ఉండడం వల్ల సింపథెటిక్ యాక్టివిటీ అంటారు, అడ్రినలిన్ అనేది సీక్రెట్ అవుతుంది. అది సీక్రెట్ అయినప్పుడు దీన్ని హార్డ్ రాకుండా చూస్తుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళు యూజువల్గా డాక్టర్ని కలుసుకోవాలి. ఎంత హార్డ్నెస్ ఉంటే వీ కెన్ హ్యావ్ సెక్స్ అనేది కూడా చిన్న పాయింట్స్ చెప్తాను. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా సెక్స్ ప్రాబ్లం అనేది క్లినికల్ డయాగ్నోసిస్, దీనికి మనం సిటీ స్కాన్ చేసినా ఎంఆర్ఐ చేసినా కనపడదు, క్లినికల్గా చెప్పేది. ఇన్స్పెక్షన్ అంటాం, కళ్ళతో చూసినప్పుడు ఇలా 90 డిగ్రీస్ ఉంటే సెక్స్ అవ్వచ్చు కాకపోవచ్చు. కానీ ఇదే కనుక అబ్ట్యూజ్ యాంగిల్, ఇలా బొడ్డు వైపు తిరిగి ఉన్నదనుకోండి, 120 డిగ్రీస్ ఉంటే అప్పుడు సెక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కళ్ళతో చూసి చెప్పవచ్చు, లేదా వాడు హీ కెన్ సీ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్ రికార్డ్. అది రెండోది పాల్పేషన్ అంటాం, టచ్ చేయడం. ఇప్పుడు శరీరంలో ఎక్కడైనా కంతి ఉన్నదనుకోండి, కంతిని మేము ముట్టి చూస్తాం, అది హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందా, దాన్ని ఎడ్జస్ట్ ఎలా ఉన్నాయని. అలాగే ఇక్కడ కూడా ఈ ఎరెక్టెడ్ పెనిస్కు 2 వేళ్ళు కిందికి 1 వేలు పైన పెట్టి ఇలా నొక్కినప్పుడు మడత పడింది అనుకోండి, హీ కెనాట్ హ్యావ్ సెక్స్. ఇది హార్డ్గా ఉండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టినప్పుడు మడత పడదు, మడత పడకుండా ఉన్నప్పుడు సెక్స్ అవుతుంది. ఇది ఎంత హార్డ్గా ఉండే అనేది మేము టెస్ట్ చేస్తాం. యూజువల్గా 500 గ్రామ్స్ మోయగలిగితేనే సెక్స్ చేయగలుగుతుంది. ఇదే ఇప్పుడు ఇది మోయడం చాలా ఇబ్బంది, జారిపోతూ ఉంటుంది, 500 గ్రామ్స్ మోయడం ఇది ఇబ్బంది అవుతుంది. అట్లాంటి వాళ్ళకు మేము సర్జరీ చేసి రాడ్ పెడతాం, ఈ రాడుకున్న స్ట్రెంత్ మళ్ళీ పెనిస్కి వస్తుంది. ఇప్పుడు ఇది 500 గ్రామ్స్ని ఈజీగా మోసగలుగుతుంది. సో ఈ రిజిడిటీ అనేది ఎంత ఉంది, ఎంతసేపు ఈ రిజిడిటీ మెయింటైన్ అవుతుంది, కొద్దిమందికి 1 నిమిషం కూడా ఉండదు ఈ రిజిడిటీ. వీడు బట్టలు ఇడిచి అమ్మాయి బట్టలు ఇడిచేసరికి అయిపోతుంది, రిజిడిటీ వస్తుంది కానీ అది సస్టైన్ కాదు. సో ఇది మ్యాక్సిమం పీపుల్కు ఈ సరిపోయినంత టైం లేకపోవడం అనేది ఉంటుంది. ఇది హార్డ్గా ఉంటే తప్ప ఇందులోకి ఎంటర్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంటర్ కాగలదు ఈ వేజనాల్లోకి, ఇదే ఇది ఎంటర్ కాలేదు, ఎందుకంటే ఇది మడత పడిపోతుంది ఇక్కడ. సో హార్డ్నెస్ అనేది అవసరం, టైం కూడా అవసరం. మినిమం 5 మినిట్స్ అన్నా లేకపోతే వాడు సెక్స్ చేయలేరు.